గ్రామ ఓటింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నారిని తాతాజీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని కిరాణా మర్చెంట్స్ హాల్ ఏర్పాటు చేసిన అసెంబ్లీ స్థాయి బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మున్సిపల్ మాజీ చైర్మన్ ఏతకోట తాతాజీ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. స్వశక్తి కిరణ్ జిల్లా కన్వీనర్ కొవ్వూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ బూత్ కమిటీల నియామక ప్రక్రియను వివరించారు. మన నాయకులు కార్యకర్తలు బూత్ స్థాయి కార్యకర్తలు ప్రజలకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ అమృతకాల సమయంలో భారతదేశ సమగ్రాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న రచించిన ప్రణాళికలు విశిష్టమైన కార్యక్రమాల గురించి మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని నెలల క్రితమే మనం దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకుని అమృతకాలంలో అడుగుపెట్టాం. భారత స్వాతంత్ర అమృతకాలం గర్వకారణమైన ఈ వారసత్వాన్ని భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని బంగారు భవిష్యత్తు కోసం భారతదేశ సంకల్పాన్ని సమీకరించింది. శక్తి కేంద్రాలు బూత్ కమిటీలు ఆ బూత్ కమిటీలో చేయవలసిన కార్యక్రమమే నిర్దేశించే మీటింగ్ ఇది. ఇటువంటి కార్యక్రమం అక్కడ చాలా చిత్తశుద్ధితో నిజాయితీగా అక్కడ వ్యక్తులు పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఇవాళ అదే కాదు, ఇవాళ సెంట్రల్లో కూడా మన పార్టీ అధికారంలో 2వ సారి ఉంది, 3వ సారి 4వ సారి కూడా వస్తుంది అవసరం ఉంది. అందులో ఎక్కడ డౌట్ లేదు. నూట 151 సీట్లు గెలిచినటువంటి వైసీపీ పార్టీ 175కి 175 గెలుస్తామని చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ మేము కూడా ఏం తప్పుకుంటూ లేదు, 160 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఉందని చెప్తాం. కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, అభివృద్ధి జరగట్లేదని ఈ రెండు పార్టీలే చెప్తా ఉన్నాయి. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏమీ అభివృద్ధి చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలుగా అన్యాయం చేస్తూ ఉన్నాయో మళ్ళీ వేళ్ళే 170 వస్తాయని ఒకటి చెప్తాడు, 160 సీట్లు వస్తాయని ఒకటి చెప్తాడు. కాబట్టి ఏదైతే ఈ యొక్క పదవీ వ్యామోహం, పదవీ ఆరాటం ఉందో, అధికార ఆరాటం ఉందో, ఇది కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తటస్థ ఓటర్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంగా ఈరోజు రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి.